తెలుగు వాళ్ళందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా చంద్రబాబు గారిపై అక్రమ కేసును ఖండించారు నిరసించారు వారికి మేళ్లు జరగాలని వారికి సంఘీభావంగా కోట్లాదిగా ప్రజలు దేశ విదేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు దైవ ప్రార్థనలు చేశారు అందరి ప్రార్థనలు ఫలించాయి ప్రజల ఆకాంక్ష నెరవేరింది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరైంది ఈ విషయంలో ఒక్క విషయం నిర్ధారణ అయింది ఒక సూక్తి ఉంది అధర్మానిది విధర్మానిది అరాచకానిది తాత్కాలిక విజయమైనా ఎప్పటికైనా ఎన్నటికైనా ధర్మం దేరా విజయం న్యాయం దేరా విజయం అన్న సూక్తి అయితే ఉందో చంద్రబాబు గారి విషయంలో అది నిజమైంది ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా న్యాయ దేవతని ప్రార్థిస్తూ ఉన్నా చంద్రబాబు గారి మధ్యంతర బెయిల్ సాధారణ బెయిల్గా ఉండాలని అంతేకాదు చంద్రబాబు గారి మీద పెట్టిన కేసుల్ని పూర్తిగా న్యాయస్థానాల నుంచి కొట్టివేసే విధంగా ఆదేశాలు రావాలని నా ఆకాంక్ష నా దైవ ప్రార్థన న్యాయ దేవతను ప్రార్థిస్తూ ఉన్నా దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నా ప్రపంచంలో ఉండే కోట్లాది ప్రజల ఆకాంక్ష చంద్రబాబు గారికి మీద పెట్టిన కేసులు మొత్తం కూడా కొట్టివేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు వాళ్ళ కోరిక నెరవేరాలని భగవంతుడు ప్రార్థిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ప్రజాక్షేత్రంలో వారి యొక్క వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వారు కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈనాడు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎంతో ఉత్సాహంతో ప్రజల మధ్యలో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు గారికి మద్దతుగా వేలాది మంది ప్రజలు అక్కడికి వచ్చిన తీరు వాళ్ళని ఉద్దేశించి చంద్రబాబు గారు ప్రసంగించిన ప్రసంగం ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది నాయకుడు ఎక్కడా కూడా ప్రత్యర్థుల కుట్రలకి కుతంత్రాలకి మానసిక ఇబ్బందులకి నష్టపోడు ఖచ్చితంగా ప్రత్యర్థులు ఎంత ఇబ్బందులు పెట్టినా వేధించినా మానసికంగా ప్రత్యర్థులు ఎంత నష్టం చేయాలని చూసినా రెట్టించిన ఉత్సాహంతో ఒక బాల్ కిందకేసి కొడితే వేగంగా ఎంత వేగంగా కొడతామో అంత వేగంగా లేస్తుంది విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అంతే ఉత్సాహంతో ఉన్నట్టు ఆ యొక్క టీవీల్లో ప్రజలందరూ కూడా భావించారు ప్రజలందరూ కూడా సంతోషం ధైర్యాన్ని ఇచ్చింది త్వరగా వారి వైద్య పరీక్షలు పూర్తి కావాలని వారికి జరగాల్సినటువంటి విశ్రాంతి తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలో కూడా రావాలని రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం జనసేన ప్రజల ఆకాంక్ష ప్రజల కోరిక ఈ సందర్భంగా కష్టకాలంలో చంద్రబాబు గారికి మద్దతుగా ప్రపంచం అంతా వీధుల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కమ్యూనిస్ట్ పార్టీలకి అందరికి కూడా ప్రతి రాజకీయ నాయకుడికి చంద్రబాబు గారికి మద్దతుగా ఎవరైతే సంఘీభావంగా ప్రకటనలు ఇచ్చారో వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇచ్చేస్తారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది